హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా అనే విషయాన్ని వీడియో చూడడం ద్వారా తెలుసుకోవచ్చు ఎపిసోడ్ మీ జోబీలో ఉన్న ఫోన్ మీకు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలు విలువైన సమాచారం పర్సనల్ ఫొటోస్ ఇలాంటివి ఎన్నో మీ మొబైల్స్ లో స్టోర్ అయి ఉంటాయి ఫ్రెండ్స్ ఫొటోస్ దగ్గర నుంచి ఆఫీస్ కి సంబంధించిన ముఖ్యమైన ఫోన్ నంబర్లు బ్యాంక్ ఖాతాల వివరాలతో ఎన్నో రకాల సమాచారం చాలా మంది ఫోన్ లో ఉంటుంది అంటే ఈ కాలంలో మొబైల్ ఫోన్ మీరు జోబులు పెట్టుకున్న ఓ రాకెట్ తో సమానమని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు సైబర్ నేలగా ఫోన్ ని హ్యాక్ చేయాలని చూస్తున్నారు మొబైల్పై హ్యాకింగ్ చేస్తూ ఎక్కువ డబ్బును సంపాదిస్తున్నారు అయితే ఫోన్ హ్యాకింగ్ గురైతే ఎలా తెలుసుకోవాలి మరి తెలియకపోతే ఏం చేయాలని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీ ఫోన్ని మీరు హ్యాక్ అయిందా లేదో తెలుసుకోవచ్చు ఫోన్ హ్యాక్ అయితే మనకు కనిపించే సంకేతాలు వాటికి పరిష్కారాలు ఏమిటో చూద్దాం ఫోన్ వేగం మీ ఫోన్ సాధారణ స్థాయి కంటే తక్కువ వేగంతో పనిచేస్తుందంటే ఏదైనా హానికరమైన వైరస్ ని మొబైల్ లో హ్యాకర్స్ ఇన్స్టాల్ చేశారని అర్థం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మీ మొబైల్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ తో వచ్చినట్టు మీరు మీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ని ఇంకా వాడలేదు అలాంటప్పుడు అయినా కూడా మీ ఫోన్ హ్యాంగ్ అవడం స్లో అవడం జరిగిందంటే తప్పకుండా మీ ఫోన్ ని హ్యాక్ చేశారని అర్థం ఇలాంటి డేంజరస్ వైరస్ లు ఫోన్ పనితీరుని తగ్గించి మొబైల్ వాడేవారిని ఇబ్బంది పెడతాయి కానీ ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది మీ ఫోన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎప్పుడైనా అప్డేట్ చేసినట్టయితే మీ మొబైల్ స్పీడ్ అలాగే పనితీరు కూడా తగ్గొచ్చు బాగా వేడెక్కడం మీరు ఇది గమనించే ఉంటారు అప్పుడప్పుడు ఫోన్ చాలా అధికంగా వేడెక్కుతుంది అంటే మీరు ఏదైనా పవర్ఫుల్ గేమ్ ఆడకపోయినా కూడా మీ మొబైల్ వేడెక్కుతూనే ఉంటుంది మీ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ లో ఏదైనా మాల్వేర్ వైరస్ రన్ అవుతూ ఉంటే మీ మొబైల్ కూడా బాగా వేడెక్కుతుంది కొన్ని సరిగ్గా క్లోజ్ చేయకపోవడం వల్ల కూడా ఫోన్ వేడెక్కడానికి కారణం కావచ్చు బ్యాటరీ లైఫ్ ఫోన్ ఎక్కువగా వేడెక్కడం బ్యాటరీ లైఫ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది దాంతో బ్యాటరీ తొందరగా చెడిపోతుంది కానీ ఇక్కడ అసలు కారణం సిస్టమ్ అప్డేట్ అవుతూ ఉండడం అన్నోన్ మెసేజెస్ ఒక్కోసారి మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మీకన్నా ముందు మీ కాంటాక్ట్ లో ఉన్న వారికి తెలిసిపోతుంది అది ఎలాగంటే ఒక్కోసారి మీకు తెలియని నంబర్ నుంచి మెసేజ్ రావడం లేదా మీ ఫోన్ నుంచి మీ ప్రమేయం లేకుండానే మెసేజ్లు వెళ్ళడం మీరు గమనించే ఉంటారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎంఎంఎస్ లు లేదా వాట్సాప్ ద్వారా మీకు తెలియకుండానే మెసేజ్లు వెళ్ళిపోతుంటాయి మీకు ఎప్పుడైనా అలా జరిగితే ఖచ్చితంగా మీ ని ఎవరో హ్యాక్ చేశారు అలాంటప్పుడు వీలైతే ఆ మెసేజ్ ని తెరిచి ఉండకుండా వెంటనే డిలీట్ చేయడం బెస్ట్ ఎందుకంటే ఆ మెసేజ్ని మనం పెట్టలేదు ఆ మెసేజ్ ఏంటో కూడా మనకు తెలియదు సో అలాంటప్పుడు ఆ మెసేజ్ని ఫస్ట్ చెక్ చేయకుండా వెంటనే డిలీట్ చేయడం బెటర్ ఇలాంటి వైరస్ ఇమెయిల్ ద్వారా కూడా రావచ్చు సో ఈమెయిల్లో కూడా జాగ్రత్తగా చూసి డిలీట్ చేసేయండి వేరు వేరు డివైజులతో ఫోన్ కనెక్ట్ చేయడం వల్ల కూడా వైరస్ చేరవచ్చు ఎగ్జాంపుల్ మీ స్మార్ట్ ఫోన్ నుంచి కీబోర్డ్ ఫోన్ కి బ్లూటూత్ ద్వారా ఏదైనా కనెక్షన్ జరిగేటప్పుడు మీ ఫోన్ కి కూడా వైరస్ రావచ్చు అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా కనెక్ట్ చేసుకోండి పాప ప్యాడ్స్ ఒక్కోసారి కొన్ని రకాల వైరస్లు అదాటగా మన ఫోన్ లోకి వస్తుంటాయి కొన్నిసార్లు రిక్వెస్ట్ రూపంలో వస్తుంటాయి అది ఎలాగంటే మనం ఏదైనా వెబ్సైట్ ని క్రోమ్ లో వెతుకుతున్నట్టు అయితే వెబ్సైట్ మీద క్లిక్ చేసి ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటారా అది వెంటనే వేరే పేజ్ కి రీడైడెక్ట్ అవుతుంది అలా రీడైరెక్ట్ అయినప్పుడు మనకి ఒక కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ ట్యాబ్ ని మీరు క్లోజ్ చేయనట్టయితే ఆ ట్యాబ్ లోనే కొత్త వైరస్లు అయితే ఉంటాయి కొన్నిసార్లు వేరే విండో లేదా ట్యాబ్ ఓపెన్ అయ్యి తద్వారా వైరస్ వచ్చి చేరుతుంది కంప్యూటర్ లాంగ్వేజ్ లో వీటిని పోప ప్యాడ్స్ అంటారు ఎలాగైతే కంప్యూటర్ లో ఇంటర్నెట్ వల్ల కొత్త ట్యాబ్లు ఓపెన్ అవుతుంటాయో అలాగే ఫోన్ లోనే ఈ ట్యాబ్ ఓపెన్ అవుతూ ఉంటాయి వీటి గురించి జాగ్రత్త వహిస్తూ అలా వచ్చిన వెంటనే క్లోజ్ చేయడం బెటర్ వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కొత్త యాప్లు యాప్లను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు అవి ఎలాంటి యాప్స్ అనేది చాలా ముఖ్యం చాలా సార్లు మీ ఇంటర్నెట్ డేటా మెమోరీ తొందరగా అయిపోతుంటాయి ఎందుకంటే కొన్ని యాప్లు చాలా డేటాని వాడేసుకుంటూ ఉంటాయి అలా ఎక్కువ మెమొరీని తీసుకుంటాయి ఫోన్ ను అప్డేట్ చేసుకుంటూ ఉండడం మంచిదే కానీ ఈ యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి స్టోర్స్ ఏమిటి అనేది గమనిస్తూ ఉండాలి ఒరిజినల్ ప్రొవైడర్ దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకోవడమే మంచిది ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ వాడుతున్నట్టయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాపిల్ ఐఫోన్ వాడుతున్నట్టయితే యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇంకే వెబ్సైట్ నుంచి కూడా మన యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోకూడదు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా మొదటి దాని గురించి ఇంటర్నెట్లో వెతికి రివ్యూలు చూడడం మంచిది లేదంటే ఈ యాప్ల ద్వారా హ్యాకర్లు మన ఫోన్ హ్యాక్ చేయడానికి ప్రయత్నించవచ్చు బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ఇంటర్నెట్ లో ఏదైనా చూస్తున్నప్పుడు కొన్నిసార్లు వింత వింత శబ్దాలు వస్తుంటాయి మనకు తెలియకుండానే మన మొబైల్లో ఏదైనా యాప్ యూజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అయిపోతాం దాని అర్థం దూరంగా ఎక్కడ కూర్చొని హ్యాకర్ మీ ఫోన్ కంట్రోల్ చేస్తున్నాడు ఫలితంగా అద్దం పద్ధం లేని విధంగా మీ ఫోన్ లో శబ్దాలు చిత్రాలు వస్తుంటాయి అన్నిటికన్నా ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే మీరు ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా వింత శబ్దం వినిపిస్తే దాని అర్థం మీ ఫోన్ కాల్ ని ఎవరో రికార్డ్ చేస్తున్నారు బీప్ గానీ ఒక రకమైన శబ్దం మళ్లీ మళ్లీ వినిపించడం గాని జరిగితే అది ఖచ్చితంగా మీ ఫోన్ కాల్ ని ఎవరో రికార్డ్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి ఏదైనా నమ్మకమైన సంస్థ నుంచి యాంటీ వైరస్ కొనుక్కొని ఫోన్ లో వాడుకోవచ్చు వాడకుండా ఉండే యాప్ వెంటనే ఫోన్ నుంచి డిలీట్ చేయడం మంచిది ఫ్రీ వైఫై వస్తుంది కదా అని అన్ని చోట్ల ఫోన్ ను కనెక్ట్ చేసుకోవడం మంచిది కాదు ఫోన్ కి కఠినమైన పాస్వర్డ్ ని పెట్టుకోండి ఎవరికి బ్రేక్ చేయడం సాధ్యం కాని గట్టి పాస్వర్డ్ ని పెట్టుకోవాలి ఎప్పుడైనా పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు అప్పర్ కేస్ లోవర్ కేస్ నెంబర్స్ లెటర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ ఈ ఫైవ్ ఉండేటట్టుగా మీ పాస్వర్డ్ ని చెక్ చేసుకోవాలి ఈ ఫైవ్ ఉన్నట్టుగా మీ పాస్వర్డ్ పెట్టుకున్నట్టయితే ఏ హ్యాకర్ కూడా మీ పాస్వర్డ్ అయితే హ్యాక్ చేయలేదు పోప ప్యాడ్స్ వచ్చినట్టయితే అయితే పొరపాటును కూడా వాటిపై క్లిక్ చేయకూడదు మీ డివైస్ ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి కానీ ఒకటికి పది సార్లు చెక్ చేసుకోండి ఎంత ఇంటర్నెట్ డేటా ఖర్చు అవుతుందో అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన గణ యాక్టివేట్ చేసుకోండి